गढ़पुरा गढ़रा बोलते है उसको, गढ़रा वो स्वामीनारायण भगवान का बहुत पुराना मंदिर है और नया बना है, वो टेकरे पे बना है, डूंगर पे बना है और बहुत बड़ा ही प्लेस है। तो आप देखोगे तो आपको ऐसा लगेगा कि बहुत मजा आ गया। स्वामीनारायण, हाँ स्वामीनारायण भगवान का मंदिर है, बहुत बड़ा, 30 किलोमीटर होता है, 30 किलोमीटर का एरिया पे यहाँ पे लगता है। ठीक है भैया, थैंक यू। ఫ్రెండ్స్ అతను ఏం చెప్తున్నా అంటే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో స్వామినారాయణ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి వెళ్ళండి అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే మనం సాలంగపూర్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో అది దర్శించుకున్నాం. ఆల్రెడీ మీరు ఆ వీడియో కూడా చూశారు, మన ఛానల్స్లో ఈ ట్రిప్ వీడియోస్ పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే మేము ఆ ప్లేస్కి చేరుకున్నాం. అతను ఏదైతే చెప్పాడో మాకైతే ఫస్ట్ ఈ ప్లాన్ అంతా లేదు. సారంగపూర్ వచ్చిన తర్వాత నియర్ బై ఏదైనా చూడదగ్గ ప్లేసెస్ ఉన్నాయంటే ఇది చెప్పారనమాట. ఇక్కడికి వెళ్తే నిజంగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనిపించింది మాకు. మొత్తం విలేజ్ స్టైల్లో అన్ని న్యాచురల్గా ఉన్నాయి. బండి ఎద్దులు, తర్వాత గుర్రాలు, ఏనుగులు, అక్కడ కొన్ని పక్షుల్లాగా న్యాచురల్గా, అంటే అసలు చూడంగానే మనం టక్కన నిజంగా ఉన్న ఎద్దులేమో అని అనుకునేలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఒక లొకేషన్ కూడా అదిరిపోయింది అనమాట. పక్కన నీళ్లు, చెట్లు, మనకు కావాల్సిన ఏంటంటే ఒక ఆహ్లాదం దొరుకుద్ది అనేలాగా ఉందన్నమాట. మనకు కావాల్సిన ఆహ్లాదం అంతా ఇక్కడ దొరుకుద్ది అనేలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం ఒక దగ్గర సెషన్ గిరికి వెళ్ళాం కదా, దానికంటే ఇది 100% బెటర్గా అనిపిస్తుంది. ఇక్కడ బొమ్మల పులులు సింహాలు అయినా కూడా వీటిని చూస్తే అంత ఆనందంగా ఉందన్నమాట. సో అలాగా ఏటి గట్టునలా ఇవి జంతువులు ఉన్నట్లు క్రియేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఎరుపు రంగులో ఉన్న లోటస్లు ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఎక్కువగా నేను తెలుపు చూశాను, ఎరుపు అయితే తక్కువగా కనిపిస్తూ ఉంటాయి మా పక్క. ఫస్ట్ టైం చూశాను. ఇక్కడ ఏంటంటే అందరూ వచ్చి ఫొటోస్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో మేము కూడా సరదాగా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో ఇది సాలంగపూర్ టెంపుల్ ఇందాక చూసిన పిక్ అనమాట. సో అత్తమ్మ ఎడ్ల బండి దూలుతూ ఉంది. అలాగా వన్ బై వన్ అందరూ కూడా సరదాగా ఇక్కడికి వస్తే అందరూ చిన్నపిల్లలు అయిపోతారనమాట. ఎంజాయ్ చేయడం అయితే చాలా సరదాగా ఉండింది. ఏమన్నారు? ఒక బండి చాలట్లా నీక, ఒక బండి చాలట్లా రా. చిద్దరు చిరాకు ఎద్దుని, చిరాకు ఎద్దుని, ఎద్దుని కదిలించండి. తీసిన ఆ పిల్లకి కూడా తీసా. ఇక్కడ చూడండి ఎక్కడానికి కూడా, ఇక్కడ రా, ఇక్కడ చూడు, ఇట్లా ఎక్కేదానికి అనమాట. ఇంక ముందుకు వచ్చి నిజంగా బండి ఎద్దులు అయితే మన మాట నువ్వు. సో బొమ్మలు కాబట్టి మనం ఆటంటున్నా కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అందరూ. ఈ టెంపుల్ అయితే ఇదే, ఇది ఒకటి ఒక అద్భుతం అనిపిస్తున్నారు. న్యాచురల్ గా ఉండే బుల్లెట్ పాట్ బాలాజీ సేయారే, బాలాజీ తిరుపతి బాలాజీ. ఆ కలువు పూలు దగ్గరగా తీయాలండి, అవ్వట్లా కలర్ చూడు ఎంత బాగుండే, తెలుపు అంత బాగుండు. జస్ట్ ఈ వీడియో అంతా కూడా జస్ట్ విజువల్స్, జస్ట్ మేము ఎంజాయ్ చేసింది ఆ ఎడ్ల బండ్లు, మీ రకరకాల పిక్స్ దిగింది, ఇవి మాత్రమే ఉంటాయి. ఈ ప్లేస్ చుట్టూ విజువల్స్ ఎలా ఉన్నాయి మాత్రం దీనిలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో స్వామినారాయణ వాళ్ళ
ఇల్లు అతను గడిపిన ప్రదేశాలు తర్వాత అతను వాడిన వస్తువులు అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు ఇత్తలి గాని రాగి గాని వెండి గాని పలపల పలపల మెరిసిపోతున్నాయి అన్నమాట సో అక్కడ అసలు మనం ఆ ప్రదేశం చూసామంటే అలాగే పాత కాలంలోకి వెళ్ళిపోతాం ఈవెన్ పొయ్యి కూడా మంటేసి పెట్టున్నారు అన్నమాట బల్బుల సహాయంతో చూడంగానే ఒక న్యాచురాలిటీ వస్తుంది కింద దానికి అసలు ఫ్లోరింగ్ కూడా లేదు నార్మల్ గా మనం పాత కాలంలో అలుకుతాం కదా పేడబెట్టి అలుకుతాం కదా సో ఆ విధంగా ఉందన్నమాట సో ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ స్వామినారాయణ టెంపుల్స్ ఉన్నా కూడా చాలా స్పేషియస్ గా ఒక ట్రస్ట్ అన్నమాట ఇది చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ చాలా మంది డివోటీస్ కూడా వాళ్ళ వాళ్ళ వర్క్ చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అద్దం లాగా ఉందన్నమాట చాలా పెద్ద ప్లేస్ కొన్ని ఎకరాస్ ఉండొచ్చు నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఎన్ని ఎకరాలు ఉన్నదో అని లాస్ట్ లో ఒక అతనితో మాట్లాడిచ్చాము అతను హిందీలో చెప్పాడు అది నేను మళ్ళీ విని ట్రాన్స్లేట్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇక్కడైతే అసలు నిజంగా కొంచెం ఎండ్ ఉంది కానీ ఒక ఈవినింగ్ ఒక 5:30 పైన అయితే నిజంగా ఒక అద్భుతం అన్నమాట ఇక్కడ మనం నేచర్ లవర్స్ కి అయితే ఇక్కడ హ్యాపీగా ఒక 4-5 డేస్ కానీ ఉంటే కనుక మనం అసలు మనకున్న బాధలు మనకున్న స్ట్రెస్ మనకున్న జబ్బులు కూడా పోతాయి అన్నమాట ఇలా పచ్చని వాతావరణంలో అలా తిరుగుతూ ఈ విధంగా ఎక్కడ సరౌండింగ్స్ ఎక్కడ కూడా విలేజ్ కానీ ఆ ఇల్లులు కానీ ఏం లేవన్నమాట ఒక్క ఇది మాత్రమే ఉంది ఇక్కడ మోస్ట్లీ ఇది న్యాచురల్ గా పారే ఒక నదో కాలవో ఏదో సంథింగ్ అనమాట ఇది దాన్ని ఈ విధంగా క్రియేట్ చేశారనమాట వాళ్ళు సో ఇక్కడ నుంచే వాటర్ తీసుకుని అక్కడున్న చుట్టుపక్కల చెట్లు కూడా ఈ నీళ్ళే పడుతున్నారు అనమాట మోటార్లు గిట్టలు ఏం లేవు అక్కడ ఈ వాటరే చెట్లకు పడుతున్నారు అనమాట ఇంకొకటి ఏంటంటే ఆ నది ఏదైతే ఉందో దానిలో కలువు పూలేశారు చూడండి నదో కలువు పూలేశారు అటువైపు ఇటువైపు కూడా మంచి ఫ్లవర్స్ అన్నమాట సో అన్ని కూడా శృంగారంగా పూసున్నాయి అన్ని రకాల ఫ్లవర్స్ వైలెట్ తర్వాత కస్తూరి పువ్వులు మందార పువ్వులు అన్ని కూడా ఆ నదికి అటువైపు ఇటువైపు వీళ్ళు వేస్తున్నారనమాట అవి మొలిసినవి కాదు ఎందుకంటే మనకు చూడగానే తెలుస్తుంది అనమాట మన చెట్లు అని న్యాచురల్ గా వచ్చినవి కావు అని తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం కూడా ఇక్కడ మట్టి కూడా లేకుండా చేశారు మాక్సిమం మట్టి లేదనమాట అంతా కూడా ఫ్లోరింగ్ వేసేస్తున్నారు తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే న్యాచురల్ గా ఏనుగు అనిపిస్తుంది తర్వాత గుర్రాలు సో ఇక్కడంతా మేము సరదాగా పిక్స్ దిగాం ఇందాక చెప్పుకున్నట్టు పెద్ద చిన్న అని ఏం లేదనమాట సరదాగా ఆ పిక్స్ అన్ని తీసుకున్నాం ఈ సరౌండింగ్స్ అయితే నిజంగా నాకు అయితే అక్కడి నుంచి రాబుద్ది కాలేదు సో మేము ఇక్కడి నుంచి ఈరోజు అహ్మదాబాద్ రీచ్ అయిపోవాలి ఈవినింగ్ లోపల అహ్మదాబాద్ లో ఉండాలి అందువల్ల ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం సో అమ్మ అప్పటికే నీకు అంత నచ్చితే ఉందాం ఈవినింగ్ దాకా ఎలాగూ ఫుడ్ కూడా మన ఏమంటారు మన టెంపుల్లో ఉంది సో హ్యాపీగా ఇక్కడే ఒక చెట్ల దగ్గర కూర్చొని భోంచేసి కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకొని ఇంకా నీకు ఎంతసేపు ఇక్కడ ఉండాలనిపిస్తే అంతసేపు ఉండి ఈవినింగ్ అలా బయలుదేరదాం సో ఎప్పుడీ ఒక 11 కైనా మనం అహ్మదాబాద్ రీచ్ అయిపోదాం సో ఎందుకు నీ కోరిక కాదనాలి అని చెప్పి అమ్మ చెప్పింది కానీ మనం అందరితో వచ్చినప్పుడు వాళ్ళ హెల్ప్ కూడా మనకు అంటే హెల్ప్ ఐ మీన్ వాళ్ళ ఉద్దేశం కూడా మనం కన్సిడర్ చేయాలి కదా అందుకని బయలుదేరేసాం రాణి దగ్గర బాగునువా రాణి దగ్గర అదే కదా రాజు దగ్గర పోతున్నావా మ్యాచ్ కాల రాజు రాణికి ఎక్ దిన్ కా రాణి ఎక్ దిన్ కా రాజు ఇట్లా రాజు నచ్చలేదా వాహ్ 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 ఆయన కూడా అదే ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు పో నా ఇజ్జత్ గయ్య అనుకుంటున్నాడు ఇవి రాణేంది నేను రాజేంది ఉన్నమ్మా 2 ఫోటోలు తీస్తానా నాయనా మా రాజు అని చెప్పుకుందో మీరు ఎగ్గలుతారా కూర్చోండి సారీగా చూద్దాం రాయండి అన్ని ఆకల ఇట్లా ఇట్లా జీవు జీవు లక్ 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 అనుకోవాలా నిజం గురం ఎక్కితే మనకు భయం వంటి నెక్కినప్పుడే వీళ్ళిద్దరు ఉన్నారు చూడు గోరపాలకు చెలికత్తెలు చెలికత్తెలు ఇటెక్కి ఇటు కూర్చొని ఇటు పట్టుకో జాగ్రత్త ఇది పిల్లోడికి తెలుసా అమ్మ నాయన బిడ్డ
రాణి ఇందుకు పో ఇందు పోతారని రాజగారితో ఇందు మాట్లాడతారండి మహాడేశ్వర సీక్రెట్ గా బాగుండాలి మేము మాత్రం రాజు రాజుగారితో మేము తీసుకోబెళ్ళా నువ్వేం తీసుకునిగా పో అంతలో తీసేస్తా లెక్కేలాపతి కానీ ఎక్కువ అంతలోపలికి నువ్వు ఎక్కువ సైడ్ ఒక సైడ్కి ఎక్కువ అన్నం ఉండడా నీ అందానికి ఆయన సరిపోవడం లే ఫీల్ అవుతున్నాడు చూపులు కాంచిన దగ్గర మనసు నీ దగ్గరే అంటున్నాడు ఆయన నాకు వినపడుతుంది నీకెందుకు ఫోటోలు నీకు పడలేదు పదా అత్తమ్మ రాజు బాగున్నాడా అయిపోయింది ఆయాస వచ్చేసింది ఇక్కడ బయట ఇద్దరు అందరు రాదు నేను ఎక్కడ కమానా మనిషి ఎక్కండి అబ్బా అందరికి తాము తాలుతుందంట అది నిజంగా తోలేదు అయితే ఆ కింద కూడా చూడత్తమ్మా అన్నమా అన్నమ్మా అత్తమ్మ అత్తమ్మ కింద చూసావా సద్దన్నం పెట్టుకునే దానికి కుండ కాంచనా ఆమె ఊరికో చూపిస్తుంది వీడియో కాల్ చేసి రారంట్లే ఫోటోలు అయితే అంత క్లారిటీగా రావట్లా ఊరికే వీడియో అన్నది రండి చూసారు కదా అమ్మాయి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో నేను ఎడ్లు తోలుతా మీరు కూర్చోండి అంటూ సరదాగా చాలా టైం ఉన్నాం అన్నమాట 3-4 అవర్స్ ఇక్కడ ఉన్నాము కానీ ప్రతి సెకండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ